మరొక ఉత్తరాన్ని చూద్దాం. మహిమ గారు మెయిల్ ద్వారా రాస్తూ ఉన్నారు, కృష్ణుడి తలపై నెమలి పించం ఎందుకు ఉంటుంది? లోకమంతా కూడా ఒక విషయాన్ని చెప్పేస్తూ వస్తుంది. నెమిలి అనే పేరు కలిగినటువంటిది, దానికి మయూరము అని పేరు సంస్కృతంలో. ఆ నెమిలి తన కంటి నుంచి వచ్చేటటువంటి ఏ అశ్రుద్ధార ఉంటుందో ఆ అశ్రుద్ధారని ఆడు నెమిలి కానీ తాగినట్టయితే గర్భం వస్తుంది. అంచేత కృష్ణుడు తాను బ్రహ్మచారిని నిరూపిస్తూ ఈ నెమలి పించాన్ని పెట్టుకున్నాడు అనేది లోకం అంతా చెప్తుండే మాట. ఇక్కడ విశేషాన్ని మనం గమనించాలి. నెమిలి పించాన్ని మనిషికి పోలికగా చెప్తే బ్రహ్మచర్యాన్ని పాటించాడు కృష్ణుడు అని కానీ చెప్పినట్టయితే ఆయనకి అష్టభార్యలో ఉన్నారు కదా, సంతానం కూడా కలిగింది కదా, మరి ఇది బ్రహ్మచర్యానికి ఎలా గుర్తుగా కనిపిస్తూ ఉంటుంది? అంచేత అది వాదానికి నిలిచేటటువంటి సమాధానం కాదు. రెండు, నిజమైనటువంటి విశేషాన్ని తెలుసుకోవాలి అంటే నెమిలి పించాన్ని జాగ్రత్తగా చూస్తే ఆకాశపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఏ మహానుభావుడైన కృష్ణుడు ఉన్నాడో ఆయన కృష్ణస్తు భగవాన్ స్వయం, రాముడికి భగవంతుడనే పేరు లేదు. ఎక్కడైనా కృష్ణ భగవానుడు అంటారు తప్ప రామ భగవానుడు అని ఎవ్వరూ అనరు, ఎక్కడ వినం. ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథివీ పృథివ్య ఓషధయ ఓషధీభ్యోన్నం. ఆకాశం నుంచి వాయువు వస్తుంది, వాయువు నుంచి అగ్ని పుడుతుంది, అగ్ని నుంచి నీరు వస్తుంది, నీటి నుంచి పృథివీ వస్తుంది, పృథివీ నుంచి ఓషధయ ఆ వర్షం కారణంగా మొక్కలు వస్తాయి, అది మనకి ఆహారంగా తీసుకుంటాం, దాని ద్వారా సంతానం ఇదంతా కలుగుతూ ఉంటుంది. అంటే ఈ అన్నిటికీ ఆధారభూతమైంది ఆకాశం. ఇది నిరూపించడానికే కృష్ణుడు ఆకాశపు సంకేతంగా వచ్చిన వ్యోమ అనే పేరు కలిగిన అసురుణ్ణి వధించాడు, నా అధీనంలో ఆకాశం ఉంటుందని. అలాగే అఘాసురుడు అనే పేరు కలిగినటువంటి వాడు ఉన్నాడు, కొండ చిలువ రూపంలో వచ్చాడు, వాణ్ణి వధించాడు. బ్రహ్మాండంగా పిడుగులతో కూడినటువంటి భయంకరమైన రాళ్ల వర్షాన్ని కురిపిస్తూ ఉంటే గోవర్ధనాన్ని ఎత్తి ప్రజలందరినీ రక్షిస్తూ కనిపించాడు. పంచభూతాలకి సంబంధించినటువంటి ఆ రూపాలతో ఏ రాక్షసుని కంసుడు ఏర్పాటు చేసినా అందరినీ జయించాడు. పంచభూతాల సంకేత రూపంగా వచ్చేటటువంటి అందరినీ వధించాడు. అంటే కృష్ణుడు ఆకాశాన్ని తన అధీనంలోనికి తీసుకున్నటువంటి వాడు అనర్థం. ఆకాశాన్ని ఎవరు తన అధీనంలో తీసుకోగలడు అంటే భగవంతుడు మాత్రమే. కృష్ణస్తు భగవాన్ స్వయం. ఈ నెమిలి పించం సరిగ్గా ఆకాశపు రంగులో ఉంటుంది, జాగ్రత్తగా పరిశీలించి చూడాలి. దాన్ని తల మీద ధరించినటువంటి తాను ఆకాశ అధిదేవతని అని నిరూపిస్తాడు. అవే మేము ఒప్పుకోవండి అనడానికి వీల్లా. పక్కనున్నటువంటి బలరాముడిని చూడాలి, ఈయన ఆకాశ అధిదేవత అవుతూ ఉంటే బలరాముడు నాగరిని భుజానికి ధరించి కనిపిస్తాడు. ఆకాశం నుంచి వర్షాన్ని వర్షింపచేయడానికి, మేఘాలని సృష్టింపచేయడానికి కృష్ణుడు అధిదేవతగా ఉంటూ ఉంటే కురిసినటువంటి వర్షం ద్వారా భూమి చక్కగా అలా పదునెక్కితే దాన్ని చక్కగా నాగలితో దున్ని మనకి లోకానికి ఆహారాన్ని అందించేటటువంటి వాడు బలరాముడు. ఆయన నల్లని రంగులో ఉంటాడు, ఈయన సువర్ణం అంటే బంగారపు రంగులో ఉంటాడు. కృష్ణుడు బలరాముడు అనేటటువంటి వాళ్ళిద్దరూ కూడా స్పష్టంగా వర్షానికి అలాగే ఈ పంటకి సంకేతంగా కనిపిస్తారు. మనకు కావాల్సింది ఇదే. కృష్ణుడు తన వెంట ధేనువులు ఉంచుకుంటాడు. ధేనువులు అంటే ఆవులు. ఆవులు పాడికి సంకేతం, బలరాముడు పంటకి సంకేతం. లోకంలో పాడి పంట అనే రెండు ఉంటే ప్రపంచంలో ఉండాల్సింది మరి ఏదీ లేదు, సుఖకరంగా శుభకరంగా ఉండగలని చెప్పేందుకు ఇది సంకేతం. పైగా కృష్ణుడు ఆయన విపరీతమైనటువంటి లావణ్యాన్ని ఇష్టపడేటటువంటి వాడు, అందాన్ని ఇష్టపడేవాడు. అంచేతనే ఆయన ఏం చేస్తాడంటే ఎక్కడ నిలబడ్డా రాముడైతే స్వచ్ఛంగా స్పష్టంగా ధనుస్సుని ధరించి పురుషాకృతిలో నిలబడతాడు, ఏమాత్రము వంపు ఉండదు శరీరంలో. కృష్ణుని ఏ విగ్రహాన్ని చూసినా త్రిభంగి విగ్రహంగా కనిపిస్తుంది. త్రిభంగి అంటే మెడ దగ్గర వంపు, నడుం దగ్గర వంపు,
కాలు కూడా ఇలా ఒకదానికి పక్కగా ఒకటి వేసి నృత్య భంగిమలో కనిపించే విధానం కలిగినవాడు. పురుషునిగా ఉండేటటువంటి కృష్ణుడు స్త్రీ రూపంలో కనిపిస్తాడు, అంటే స్త్రీ భంగిమలో కనిపిస్తాడు. రామచంద్రుడు స్వచ్ఛంగా స్పష్టంగా పురుష రూపంలో మాత్రమే ఉంటాడు. అంచేత కృష్ణుడు లావణ్యాన్ని అందాన్ని ఇష్టపడేవాడు కాబట్టి ఆ విధమైనటువంటి ఆ శిఖి అంటే ఈ శిఖండం అంటే పించం, ఆ శిఖండాన్ని ధరించి శిఖండి అయి అంటే నెమిలి ఆ సంబంధించిన పించం కలిగిన వాడై అందంగా కనిపిస్తూ ఉంటాడు ఆయన, సామాన్యుడు కాడు. కాబట్టి వర్షానికి అదిగో అలా భూమి దున్నేటటువంటి నాగలి ఇచ్చేటటువంటి పంటకి సంకేతంగా కృష్ణుడు బలరాముడు కనిపిస్తారని అలా